అంబులెన్స్ సైరన్ కూడా పోయింది పోలీస్ బాబు నేను పొడి దంచుకునే రోల్ దొరకదు కోపంగా ఉన్నారు బామ్మ కాల్చి పడేస్తారు పక్కకు పో నా వల్లేకపోతున్నానయ్యా మాట్లాడకుండా ఉంటానంటే ఉండు అసలు ఇది ఒక కంప్లైంట్ దీన్ని తీసుకొని గుంపుగా వచ్చారు ఇదిగో చూడు అతను ఎవరో తెలుసా సార్ ప్లీజ్ సార్ కనిపెట్టండి సార్ గోల్డ్ షాపు ఓనర్ నిన్న రాత్రి షటర్ ఓపెన్ చేసి కోటిన్నర ఎత్తుకుపోయారు ఇక అతను తన పెళ్ళాన్ని పిల్లలతో సహా ఒక లేపుకెళ్ళిపోయాడు ఇప్పుడు వాళ్ళని పట్టుకోమంటావా వీణ్ణి పట్టుకోమంటావా సార్ చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే కదా విష్ణు అది కాదు సార్ అంబులెన్స్ సైరన్ కంపెనీకి నేను బదులు చెప్పాలి నువ్వంటే నాకెంతో మర్యాద అందుకనే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను వెళ్ళండి మీరు ఏడు కోట్ల నలభై ఐదు లక్షల మంది ఉన్నారు మేము ఎనభై రెండు వేల మంది ఉన్నాం ప్రతి ఒక్కటి పోలీసులు చూసుకోవాలంటే ఎలాగయ్యా మీకు కూడా సొసైటీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరే డీల్ చేసుకోండి వెళ్ళండి ఈ సబ్ ఇన్స్పెక్టర్ గారు చాలా కోపంగా మాట్లాడారు ఆయన చెప్పేది కూడా నిజమే సింగం ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్తే ఎలా మనల్ని మనమే చూసుకోవాలి ఐడియా ఐడియా ఏంటి ప్రెసిడెంట్ బాబు నేను దంచుకునే రోజు దొరికొద్దా అయ్యో కొంచెం సేపు మాట్లాడకుండా ఉండు బామా చెప్పండి బాబు దొరుకుతుంది నమ్ము సరే బాబు చీల్చి చెండాడే సింహాలు అనే సంఘం గాంధీనగర్ ని కాపాడే సంఘం గాంధీనగర్ లో నివసిస్తున్న పదహారేళ్లకు పైన యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఈ సంఘంలోని కార్యకర్తలే చేరాలనుకునే వారు వచ్చి చేరొచ్చు ప్రతిరోజు రాత్రి రౌండ్స్ కి వెళ్లడం జరుగుతుంది ఆ దొంగని పట్టుకోవడం మాత్రమే మన సంఘం లక్ష్యం 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 ఊళ్ళో అందరూ సింహబలు అని చెప్పారు ఇక్కడ చూస్తే కుక్క పిల్లలున్నాయి అక్కడ చూస్తే మిలిటరీ బాబు రే దుప్పటికి కింద పడేవయ్యా

నీ వస్తువులన్నీ మీ ఇంటికే వస్తాయి అర్ధరాత్రిలో ఇలా తిరక్కుబమ్మా పిల్లలు ఎవరైనా చూస్తే భయపడి చచ్చిపోతారు ముందు ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళు చక్కరీ బాబు నా రోలు దొరుకుద్దా పాదవిలో ఉన్న వాళ్ళు ఎవరికి బాధ్యత లేదు నా బాధ నాకే కదా తెలుస్తుంది దొంగను పట్టుకునే ఉద్దేశం ఉంటే పట్టుకోండి లేదా సంఘాన్ని తీసి పడేయండి కొత్త వచ్చాయంట ఫిక్స్ వెళ్ళండి వాడెవడు అంత పొడుగ్గా ఉన్నాడు ఏంటి ఆ విషయం ఆ దొంగను పట్టుకోవాలి సింగం ఒక విజిల్ ఒక విజిలే విజులడుగుతుందే చిన్నపిల్లల్ని ఆపరేషన్ లో చేర్చుకోకూడదు రాజా నువ్వు ఇంటికెళ్లి పాలు తాగి తలదిండి పెట్టుకుని నిద్రపోయిపోవంటి అయ్యో చిత్ర విచిత్రమైన వాళ్ళు వస్తున్నారు నన్ను ఏం చేయమంటావు దేవుడా చెప్పు సింగం చేయకూడదు హ్యాపీగా చేర్చుకుందాం సింగం ఆ టార్చ్ లైట్ కూడా వాడికి ఇచ్చేయండి ఈ చీకట్లో వాడు ఎక్కడో పడి కాలేజ్ చేయి వెరగొట్టుకుంటాడా అమ్మ నాన్న వస్తే ఏం చెప్తావు నో కమెంట్స్ దొంగ వచ్చే టైం అయింది మనందరం నాలుగు బృందాలుగా విడిపోయి గాంధీనగర్ ని చుట్టుముట్టాలి ఇక్కడ ఉన్నది నలుగురు నాలుగు గంపులుగా విడిపోవాలంటే నువ్వు గొనిగేద నాకు వినపడుతోంది వినిపించిందా చెప్పింది మాత్రం చేయండి మీరిద్దరూ ఇటువైపు వెళ్ళండి మీరిద్దరూ అటువైపు వెళ్ళండి మీరిద్దరూ అటువైపు వెళ్ళండి నేను ఒక్కడే వెనక్కి వెళ్తాను ఎవరైనా మీకు సందేహంగా కనిపిస్తే ఒక్క విజిల్ వేయండి మనందరం కలిసి కట్టుగా ఆ దొంగ టాప్ లేపుదాం ఏంట్రా నవ్వు రారా నాకు తగ్గ జోడీ దొరికింది నా కాళ్ళ మధ్యలో నడవకు కొంచెం దూరంగా వెళ్లి నడు అలాగే అలాగే నా గురించి నీకు తెలియదు వాసన పసిగట్టి దొంగలు పట్టేసుకుంటాను అలాగా చూద్దాం ఎవరు చూసావా ఏంటలా గిరాగిరా తిరుగుతున్నావు నా దగ్గర నీ వేషాలు ఒక్కటిచ్చాననుకో బాడావా ఇప్పుడైనా చూసావా లేదే అయ్యో అయ్యో ఈ చిన్న దయ్యం కూడా కనిపించడం లేదే సింగవాడికి నేనేం వదిలి చెప్పాలి ఏంటిది మళ్ళీ నా వైపు వస్తుంది నువ్వు వెతుకుతున్న మనిషి నేను కాదు రే పట్టుకున్నట్టున్నాడు తొందరగా పద రెండో చెప్పుతో కొట్టాలి అయ్యయ్యో అందరూ రండి త్వరగా రండి పరిగెత్తుకుని రండి తొందరగా రండి అయ్యయ్యో అయ్యో సౌండ్ వచ్చింది కానీ మనిషి కన్నా ఎక్కడ ఉన్నాడో తెలియ తెలియదు సింగం చూడు ఎక్కడున్నావు సింగ ఎక్కడున్నాడు అందరం సేవియర్ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అడ్డంగా పడుకుని స్మెల్ ఎంజాయ్ చేస్తున్నాడు చెయ్యి వస్తున్నాయలా ఏమైంది ఆ ఆ ఆ రేయ్ త్వరగా అంబులెన్స్కి ఫోన్ చెయ్ చూడరా అంబులెన్స్ అంబులెన్స్కి అంబులెన్సా